వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది 150 square yards వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్. 150 square yards వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇది ఆర్ఎల్ నగర్ దగ్గర ఉన్న రోడ్డు నుంచి అరౌండ్ ది ఏరియా ఒక 400 meters 500 meters మ్యాక్సిమం 500 meters డిస్టెన్స్లో, అంటే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లండి. మీరు మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూసుకోండి. ఓకే, ఈ ఇంట్లో ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక షట్టర్ కూడా ఇచ్చారు. ఓకే, సో షట్టర్ వాంటెడ్లీ కావాలనుకున్న వాళ్లకు ఈ ఇల్లు సూట్ అవుతుందండి. 150 square yards వెస్ట్ వెస్ట్ జీ ప్లస్ వన్ హౌస్. ఓకే, ఇది ఒక కాలనీలో ఉన్న ఇల్లు అండి. స్టెప్స్కి కింద మొత్తం గ్రనైటే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ ఫాల్ సీలింగ్ చేశారండి. ఇది పీవీసీ రిలేటెడ్ ఫాల్ సీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు టైల్స్ చూడండి, ఎలివేషన్ టైల్స్, కింద మొత్తం గ్రానైట్. ఇది 100% టేక్ వుడ్ అండి, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది. ఓకే, ఒరిజినల్ టేక్ వుడ్. ఇంటి చుట్టూ గ్రనైటే వచ్చింది. వెస్ట్ ఫేస్ 150 square yards అండి. ఓకే, చాలా పెద్ద హాల్ ఇచ్చారు. కింద టెనెంట్స్ పర్పస్ యూటిలైజ్ చేయొచ్చు అండి. ఓకే, యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ రెండు విండోస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది టీవీ ఏరియా అవుతుందండి. సో ఫ్రంట్లో ఇక్కడ టీవీ ఏరియా అవుతుంది, ఫ్రంట్లో ఇక్కడ టీవీ ఏరియా అవుతుంది. ఓకే, ఇక్కడ డివైడేషన్ ఇచ్చారు. ఈ డివైడేషన్లో ఇక్కడ మీకు షింక్ వస్తుంది అండ్ ఇది పూజారూమ్ అవుతుందండి. కింద టెనెంట్ పర్పస్ అండి, ప్యూర్లీ టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. స్టీల్ వాష్ బేసిన్, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి షాప్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. కింద మొత్తం సింగిల్ బెడ్రూమ్, అంటే మీరు షటర్ రెంట్కి చేయొచ్చు, ఈ సింగిల్ బెడ్రూమ్ రెంట్కి చేయొచ్చు. ఇది కంప్లీట్ టెనెంట్ పర్పస్. బీర్వా స్పేస్ వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వాష్రూమ్, కనెక్టింగ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్కి గీజర్ పాయింట్స్ వస్తాయండి, వాష్రూమ్ గీజర్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ కిచెన్, మళ్ళీ ఇది అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట. ఇది ఒక కింద సింగిల్ బెడ్రూమ్ హౌస్. సో ఇలా మళ్ళీ ఈ ఏరియా నార్త్ ఏరియా నుంచి ఎంటర్ అవుతే ఇక్కడ ఇది మీకు ఈశాన్యముల బోర్ వచ్చింది. బోరు వాటర్ సంపించారు. అండ్ నార్త్ ఏరియా నుంచి ఎంటర్ అవుతే మీకు ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఒక చిన్న వాష్రూమ్ కూడా బ్యాక్ సైడ్, ఇక్కడ వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు స్టెప్స్ కింద. ఓకేనండి, సో స్టెప్స్కి మొత్తం గ్రనైటే ఇచ్చారు. సో ఇలా స్టెప్స్ మనం తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి, అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాము, ఇలా స్టెప్స్ తీసుకోలేకపోతే మళ్ళీ మీకు వాస్తు పరంగా ఈస్ట్ ముఖ ద్వారం అవుతుంది. ఓకే, ఈస్ట్లో ఇల్లు వచ్చింది, అంటే ఇది ఓనర్స్ పర్పస్, ఈస్ట్లో ఇల్లు వచ్చింది. స్టెప్స్కి మొత్తం గ్రానైటే వచ్చిందండి. పైన స్లాబ్ ఇస్తారు వర్షం పడకుండా ఉండడానికి. ఓకే, టైల్స్ కూడా చాలా కాస్ట్లీ టైల్స్ వాడారండి. అండ్ ముఖద్వారం కంప్లీట్గా టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్ డోరు. సో నార్త్ ఏరియాలో కూడా మీకు చివరిలో వాష్ ఏరియా లాంటిది కూడా ఇచ్చారు. సో చివరిలో చూద్దాము నార్త్ డోరు. ఇది ఈస్ట్ కాబట్టి మీకు హాల్ వచ్చింది, చాలా పెద్ద హాల్ వచ్చింది. ఇది ఓనర్స్ పర్పస్ అండి. యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో వస్తుంది. సో మొత్తం బిర్లా పుట్టి పెట్టి పెట్టారు, పెయింటింగ్ సేమ్ ఇవ్వలేదు. నార్త్ డోర్ ఇచ్చారు ఇక్కడ, చివరిలో నార్త్ డోర్ చూద్దాము. ఇది ఈస్ట్ వాస్తు అవుతుందండి, అంటే మీకు ఇక్కడ డైనింగ్, ఈ ఏరియాలో డైనింగ్ వచ్చింది. అండ్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది చూడండి, చాలా విశాలమైన కిచెన్. పూజా రూమ్ సపరేట్ అయింది మంచి నీట్గా.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు విశాలమైన కిచెన్ వచ్చింది, చాలా పెద్ద కిచెన్, స్టీల్ వాష్ బేసిన్, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీళ్ళ చాలా ఫీచర్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి మొత్తం, కబోర్డ్స్ చేయించుకోవడానికి, అండ్ ఈపీవీసీ విండో ఇచ్చి ఇక్కడ మొత్తం సజ్జలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ లోవర్ ఫ్లాక్ వచ్చింది చూడండి, చాలా పెద్ద ఆటకు వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్, ఎందుకంటే ఇది డైనింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ అంతా అయిపోయిందండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ వాష్ ఏరియా, ఓకే. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మీరు సింపుల్గా 6x6 కాట్స్ వేసేసుకోవచ్చు అండి. 6x6 కాట్స్ వేసుకుంటే విశాలంగా చాలా విశాలంగా వస్తుంది, బీర్వా స్పేస్ వస్తుంది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా వస్తుంది అండి, ఓకే. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి కామన్గా, మీకు ఇందాక చెప్పాను కదా. సో మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చేయించుకోవడం, దీంట్లో కూడా 6x6 కాట్స్ వచ్చేసాయి, లోర్ అటాక్ అయిపోయి వచ్చింది, ఓకే. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసాయి, యూపీవీసీ విండో, ఏసీ పాయింట్స్ వస్తాయండి, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్. సో ఇక్కడ వాష్ బేసిన్ కావాలంటే పెట్టుకోవచ్చు, ప్రొవిజన్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఎక్స్టర్నల్ వాష్రూమ్, సో ఇంటర్నల్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో రెండు బెడ్రూమ్స్కి రెండు వాష్రూమ్స్, ఈస్ట్లో ఇల్లు వచ్చింది. యాక్చువల్గా వెస్ట్ ఫేసింగ్ గేట్ వస్తుంది, పైన ఈస్ట్లో ఇల్లు వస్తుంది, ఓకే. సో నార్త్ డోర్లోంచి బయటకు వస్తే మీకు ఇక్కడ ఒక ప్రొవిజన్ ఆఫ్ ద వాష్ ఏరియా ఇచ్చారు, బట్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ యూటిలైజ్, యూ కెన్ యూటిలైజ్, ట్యాప్ లాగా ఇచ్చారు. సో చివరి వరకు, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్. చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయని చాలామంది ఉంటున్నారు, మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు ఆర్ఎల్ నగర్లో. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ అండి, 9505489842, ఓకే. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.